నమస్తే అండి నేను విజేత వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ హండ్రెడ్ హెల్దీ రెసిపీస్ హెల్దీ లైఫ్ ఈ వీడియోలో సొరకాయ కూర నువ్వుల పొడి వేసి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మామూలుగా సొరకాయలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం కూర చేసినా లూజ్గా అవుతుంది అలా కాకుండా ఇలా నువ్వుల పొడి వేసుకోవటం వల్ల కూర బాగా దగ్గరికి చిక్కగా ఉంటుంది అలాగే నువ్వుల పొడి వల్ల మంచి రుచి కూడా వస్తుందండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నువ్వుల పొడి కోసం తెల్ల నువ్వులు తీసుకొని దూరగా వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టుకొని అందులో మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక శనగపప్పు అలాగే ఆవాలు వేసుకుందాం ఆవాలు చిటపటలాడే సౌండ్ వచ్చిన తర్వాత జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు రెండు వేగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలి టమోటా ముక్కల్ని బాగా కలిపిన తర్వాత సిమ్లోనే ఉంచి మూత పెట్టేసి మగ్గనివ్వాలి దానివల్ల టమోటా ముక్కలు బాగా మెత్తబడతాయి సిమ్లో ఉంచి టమోటా ముక్కలను ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి మొత్తం కలిపి కొంచెం ఉప్పు అలాగే పసుపు సొరకాయ ముక్కలు వేసి మొత్తం మిక్స్ చేయాలి సొరకాయ ముక్కలను వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం సొరకాయలోంచి వచ్చే నీరుతో ఆవిరితో ఉడికిపోతుంది ఇప్పుడు మొత్తం ఒకసారి అడుగంటకుండా కలిపి ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు కారం వేసి ఒకసారి కలుపుకోవాలి సొరకాయ ముక్కలు పట్టుకొని చూసి కూర బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో దించే ముందు నువ్వుల పొడి వేసుకోవాలి మూడు స్పూన్లు నువ్వుల పొడి వేసి మొత్తం మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నువ్వుల పొడి వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఆ తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ సొరకాయ నువ్వుల పొడి వేసిన కూర అన్నంలోకి కానీ చపాతి రొట్టె దేనిలోకైనా బాగా సూట్ అవుతుందండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఉండే ఈ కూరను మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బ్యూటీ ఆఫ్ లైఫ్ హండ్రెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్